సరే ఇప్పుడు పొద్దున చెప్పలేప్పుడు రివీల్ చేస్తున్నా. ఒక 20 రోజుల క్రితం మరి ఆ బెయిల్ రద్దు చేయమని అంటే నేను వేసిన పిటిషన్ ని అప్పీల్ కోసం, ఎందుకంటే ఏమేమి జరిగినాయి ఆ తర్వాత, మొన్న 3041 కేసులు వేసింది, అది విచారణ వేగవంతం చేయమని, దానికి ఇది సంబంధం లేదు, బెయిల్ ఇచ్చిన తర్వాత చాలా తప్పులు జరిగినాయి, పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి పలానా 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 క్వశ్చన్లు ఇచ్చారు, సిబిఐ కూడా గతంలో 100 కాలదల్లి అడిగారు ఇది బెయిల్ రద్దు చేయమని, ముఖ్యమంత్రి అవ్వడం ముందే అడిగారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ వినయ విధేయులతోనే వారు ఏమీ ఉల్లంఘించలేదని చెప్తూ వస్తున్నారు. సరే నేను ఉల్లంఘించారు అని చెప్పినవి ఉల్లంఘనలు అవునా కాదా అని ఎలా అయితే మరి ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన బెయిల్ బెయిలే తప్పని వెళ్ళారు, నేను ఉల్లంఘనలు చేశారని చెప్పి నేను సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. మోస్ట్ లైక్లీ ఈ శుక్రవారం నాడు రావచ్చు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ టైం డిలే ఉంది. సో డిలే కండోన్ చేస్తారా చేయరా అనేది మనం చూడాలి. సరే డిలే చాలా ఆలస్యమైంది అంటే నాకేంటంటే తీర్పు చూడడానికే సంవత్సరం పట్టింది, నేను 8 నెలల్లోనే వచ్చాను కదా అని చెప్పి చెప్పచ్చు. చూద్దాం ఏమవుతుందో చూద్దాం, నా వంతు బాధ్యతగా ఒకసారి టేకప్ చేసిన తర్వాత దాన్ని చివరిదాకా తీసుకెళ్లకుండా యుద్ధం మధ్యలో ఆపకూడదు అనే పవిత్ర ఉద్దేశంతో నేను వెళ్ళా. నేను చాలా విషయాల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తా, ఇక్కడ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది టేకప్ చేస్తారు అని నేను చెప్పను, కానీ నా వంతు కృషి నేను చేస్తా. అన్ని యుద్ధాలు వేసిన కేసులన్నీ మనం నగ్గం, కొన్ని నెగ్గుతాయి కొన్ని పోతాయి, చూద్దాం ఏమవుతుంది. అలాగే ఆంధ్ర హైకోర్టులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయకూడని పనులు ఏమేమి చేశారు అని వేసిన ఆ 1300 పేజీల పిల్లు అది 2 వారాల క్రితం వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్పారు, అది ఇంకో బెంచ్కి మారినట్టుగా తెలిసింది. బహుశా ఈ వారం అది కూడా విచారణకి రావచ్చు. నాకు తెలిసిన నిజాన్ని తనులు తిన్నా న్యాయస్థానానికి న్యాయం కోసం ప్రార్థించటం నా బాధ్యత, ఆ బాధ్యత నేను నిర్వహిస్తున్నా. ఫలితం ఏదైనా కావచ్చు, కానీ ఇలా మా మిల్లెట్ రెడ్డి గారిలాగా ఇంకెవరో మంత్రిలాగా నేనేమి కన్నీళ్లు పెట్టుకుని ఏడవటం కానీ న్యాయ వ్యవస్థని ఒక మాట మాట్లాడటం కానీ నేను గతంలోనూ చేయలేదు, ఎప్పుడూ కూడా చేయను. నేను నమ్మేదే న్యాయస్థానాన్ని నమ్ముతూనే ఉంటా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను న్యాయస్థానాలనే నమ్ముతూ ఉంటా. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, ఈరోజు దొంగ ఓట్ల లొల్లి ఢిల్లీకి చేరింది. మరి కొందరు మా కొలీగ్ ఎంపి కనక మేడం గారు, నేను కూడా వాళ్ళ మా కమిటీ మీటింగ్ ఉన్న సందర్భంగా ఇద్దరు కూడా అడిగాం, టైం అడిగాం, మరి బహుశా సమయం రావచ్చు. అక్కడ మాట్లాడాలనుకున్న అంశాలు, మరి నాకు తహసీల్దార్ ఓబలేష్ గారు ఎదురుకుండా నిరసన తెలుపుతున్న వెంకట్రామరెడ్డి, అయ్యి బాబు రెడ్డి గారు కూడా తీశారా, తెలుగుదేశం
తెలుగుదేశం రెడ్డి గారు పంచిరెడ్డి గారు ఇదిగోండి ఓబిలేస్ గారు పాపం చాలా బాధగా చూస్తున్నారు బతికే ఉన్నాను నా ఓటు ఎలా తొలగిస్తారు అని బెరుగొప్ప అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు వెళ్లి ఫిర్యాదు చేశారు ఇదివల్లే ఒక ఎగ్జాంపుల్ తెలుగుదేశం అయితే ఓట్లు ఎత్తివేయబడను ఇదొక కేసు ఇంకొక కేసు చూపెడతా ఇది చాలా విచిత్రమైన కేసు తెలుగు శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు నిరంతర పోరాట వీరుడు కలిగిస్తే రామ్ బీవీ రామ్ ఆఫ్ వైజాగ్ ఆయన నా ఓటు పునరుద్ధరించండి లేదంటే నేను చచ్చిపోయానని నాకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయండి డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఏమంటుంది చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో డెత్ సర్టిఫికేట్ వస్తుంది పాప అతను అడిగాడు అయ్యా నేను బొలుసు వెంకట్రామ్ అనే నేను ఇంకోజీ పాలనలో ఉంటున్నా మా అమ్మ నాన్న మేమందరం కలిసి ఉంటున్నాం 12 సంవత్సరాల నుంచి మా ఫాదర్ రామారావు మా మదర్ సావిత్రి గారు అందరూ 12 సంవత్సరాల నుంచి బూత్ నెంబర్ 273లో ఓటేస్తున్నాం ఇంకా బతికే ఉన్నాం మా ఓట్లు తీసేశారు ఎవడో నేనేమి ఫామ్ 7 ఫైల్ చేయలా ఎవడో మా తరపున చేసి మా ఓట్లు తీయించాడు మా ఓట్లు మాకు తిరిగైనా ఇవ్వండి లేదంటే మేము చచ్చిపోయామని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చాయండి చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇస్తే వీళ్ళు పంపడం మురుగుతుంది ఎప్పుడు వెళ్ళి ఎవరిని చంపేయడం అనుకో చచ్చిపోయిన అనుకోవాలని ఎలా చంపగలరు ఇలాంటివన్నీ వస్తాయి అదే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ సంవత్సరం జూన్ మాసం నుంచి ఆగస్టు మాసం వరకు బిఎల్ఓస్ అంటే బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ మంది మార్పులతో ఇంటింటికి తిరిగి ఓట్లు ఎవరెవరు ఉన్నారు ఆ రోజు ఇంట్లో ఉండకపోవచ్చు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అవునండి మేము రోజు చూస్తున్నామని ఏదో చెప్తారు కదా ఎవరెవరు ఉన్నారు అని ఒక పరిశీలన చేసిన తర్వాత ఫామ్ 7 ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒకటి ఫామ్ 7 అంటే ఒక వ్యక్తి నేను ఇక్కడ ఉండలేదు నా ఓటు మీరు తీసేయండి నేను పలానా చోట ఉన్నాను నా ఓటు ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఫామ్ 7 నార్మల్గా మొన్న పర్చూరులో ఏలూరు సాంబశివరావు చాలా కేసులు పట్టుకుని ఆయన చెప్పాడు కొందరికి ఏదో నోటీసులు ఇచ్చినట్టు ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నీ పేరు వెంకటేశ్వరరావు నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చి వెంకటేశ్వరరావు అనే నేను ఇలాగా నా ఓటు మీద తొలగించమని అడుగుతున్నాను అని ఇస్తాను అప్పుడు నాకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది నేను నా సెల్ నెంబర్ ఇస్తా వెంకటేశ్వర సెల్ నెంబర్ ఏమన్నా ఆ ఓటీపీ వస్తే మనం ఓటీపీ కొడతాం ఓ అయితే వెంకటేశ్వరరావు ఓటీపీ కూడా ఇచ్చాడని చెప్పి రఘురామకృష్ణరాజు ఇచ్చిన దొంగ అప్లికేషన్ మీద వెంకటేశ్వరరావు ఓటు తొలగించబడుతుంది వెంకటేశ్వరరావు ఓటేయడని ఎలా తెలుసు రఘురామకృష్ణరాజు అంటే నా కంట్రోల్లో ఉన్న వాలంటీర్స్ మ్యాపింగ్ చేస్తున్నారు ఎవరి కొంపలో తెలుగుదేశం అంటే కొంచెం ఫేవరబుల్గా ఉన్నారు మాటలు కలుపుతారు కదా ఏంటమ్మా ఏంటి ఇంక నీకు ఏమన్నా అది కావాలా ఇది కావాలా అసలు ఏంటి ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా అంటే